ఇప్పటికి చిన్న పీట అని చెప్పి. సో యాదగిరి నరసన్న సన్నిధిలో డిప్యూటీ సీఎంకు ఘోర అవమానం జరిగింది అని చెప్పి ఒకసారి ఫోటో కనుక ఒకసారి ప్లే చేయండి. ఆ ఫోటో చూస్తే కానీ సార్, ఆ ఫోటోలో అందరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సతీమణికి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈక్వల్గా ఉన్న పీటలు వేశారు సార్. ఆ పక్కన కొండా సురేఖ, ఈ పక్కన భట్టి విక్రమార్క, వీళ్ళిద్దరికీ కూడా చిన్న పీటలు వేశారు సార్. సో భట్టి విక్రమార్క ప్రయారిటీ తగ్గుతోంది, ఇంపార్టెన్స్ తగ్గుతోంది, ఆయన కావాలని చెప్పి తగ్గిస్తున్నారు అని చెప్పి. అండ్ రీసెంట్గా ఒక ఫోటో కూడా తొలగించారట సార్, మొన్న ఫోటో తొలగించారు, నేడు చిన్న చూపు అని చెప్పి ఈ అంశాన్ని బీఆర్ఎస్ చాలా అగ్రెసివ్గా కార్నర్ చేస్తోంది. రేవంత్ క్షమాపణ చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నిజస్వరూపం ఇది, దళితులపై చిన్నచూపని బాల్కా సుమన్ కామెంట్ చేస్తున్నారు. దళితులు బీసీలపై కాంగ్రెస్ది ఇది వివక్ష అని చెప్పి కవిత కామెంట్ చేస్తున్నారు. ఈ అంశాన్ని అంత పెద్దగా చూడాల్సిన అవసరం ఉందండి. అంటే స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకోవచ్చు. సో అందువల్ల ఇప్పుడు భట్టి విక్రమార్కే నిరసన వ్యక్తం చేయలే, ఆయనకు లేని ప్రాబ్లం మనకెందుకు, వేరే వాళ్ళకి ఎందుకు? సో ఆయన ఎక్కడన్నా అసంతృప్తి వ్యక్తం చేశాడా? సో అందువల్ల అది అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ పీటల వ్యవహారం మరి ఎవరికి ఏ పీట కన్వీనియంట్ ఉన్నదో మనకు తెలియదు. మనుషుల సైజులను బట్టి పీటలు ఉండొచ్చు, సందర్భం బట్టి ఉండొచ్చు, కొన్నిసార్లు ఏ రీజన్ లేకుండా కూడా ఉండొచ్చు. అందువల్ల ఆ పీటలు అలా ఎందుకు వేశారు నేను చెప్పలేను, నాకు తెలియదు. కానీ కంపారిజన్ లెటర్స్ మేక్ ఏ స్మాల్ కంపారిజన్. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజుల్లో రాజయ్య ఉప ముఖ్యమంత్రి ఉండే, అలాగే కడియం శ్రీ ఉప ముఖ్యమంత్రిగా ఉండే, ఇద్దరు ఎస్సీలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గుణమే చేసుకొని బీఆర్ఎస్ నేతలకైనా ఇంకెవరికైనా అయ్యా, ఆ రోజు కేసీఆర్కు రాజయ్యకు ఉన్న గ్యాపు, కేసీఆర్కు కడియం శ్రీహరికి ఉన్న గ్యాపు, ఇప్పుడు రేవంత్కు భట్టి విక్రమార్కకు ఉందా? ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ వేసుకుని సరిపోతుంది. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకునికి కానీ, రాజయ్య లాంటి వారికి కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రితో సమానంగా లేదా ముఖ్యమంత్రికి పక్కన ఆ రకమైన బలం ఉందా? పోనీయండి, అప్పుడు కేటీఆర్ కన్నా కడియం శ్రీహరి రాజయ్య ఉప ముఖ్యమంత్రులు కదా మహమూద్ అలీ, కేటీఆర్ కన్నా మోర్ పవర్ఫుల్గా క్యాబినెట్లో ఉన్నారా? పోనీ హరీష్ రావు కన్నా మోర్ పవర్ఫుల్గా ఉన్నారా క్యాబినెట్లో? వాళ్ళు చెప్పండి, ఉండాలి లెక్క ప్రకారం అయితే ఉప ముఖ్యమంత్రులు కదా. ఇప్పుడు కంపారిటివ్లీ భట్టి విక్రమార్కకు రేవంత్ క్యాబినెట్లో ఉన్న పరిస్థితి ఏంటి? ఏ లెక్కలు చూసినా భట్టి విక్రమార్క ఇది మోర్ పవర్ఫుల్ ఇన్ రేవంత్ క్యాబినెట్ దెన్ రాజయ్య ఆర్ కడియం శ్రీహరి ఇన్ కేసీఆర్ క్యాబినెట్, అవునా కదా? మీకు మిగతా మంత్రులందరికన్నా భట్టికి మోర్ రెస్పెక్ట్ ఉన్నమా నిజం. అక్కడ కేటీఆర్ హరీష్ కన్నా కడియం శ్రీహరి రాజయ్యలకు గౌరవ పవర్ఫుల్ ఉండేనా? సో ఇదొక్కటే తెలియజేస్తుంది, ఇంకేం అవసరం లేదు కదా. అందువల్ల అల్టిమేట్గా రాజకీయ పార్టీల్లో వారి వారి బలాబలాలను బట్టి వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఉంటాయి. ఇది ఒకవేళ నిజంగానే అవమానం జరిగితే ఖచ్చితంగా ఖండించాల్సిందే. అక్కడ ఎస్సీ ఎస్టీతో కూడా సంబంధం లేదు, ఆయన ఉప ముఖ్యమంత్రి కదా. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డిజర్వ్స్ సచ్ రెస్పెక్ట్. సో అందులో డిస్ప్యూట్ ఏమున్నది? అందువల్ల భట్టి విక్రమార్కకు అగౌరవపరిచే ఏ చర్య ఉన్నా అది ఖచ్చితంగా దాన్ని అంగీకరించాల్సింది లేదు. అది మరి ఎలా జరిగింది? అది మరి ఎవరైతే ఏ పత్రిక అయితే రాయలే, ముఖ్యమంత్రే చెప్పి, రేవంత్ రెడ్డి చెప్పి చిన్నపీట వేయించాడు అని. ఇంకా ఆ పంచాయతీ దాకా పోలే అంటే అంటే ఆ స్థాయిలో ఆలోచించలే వీళ్ళు కూడా. ఇంకా అది కూడా ఆలోచించి ఇంకా అబ్సర్డ్గా ఉండేది. సో అల్టిమేట్గా ప్రతిదాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. భట్టి విక్రమార్క ఇది వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ అనుమానమే లేదు. క్యాబినెట్లో కాంగ్రెస్ మంత్రివర్గంలో ఆయనకున్న స్థానాన్ని ఎస్సీ కదా అనే యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్, ముఖ్యమంత్రి పదవికి వన్ ఆఫ్ ద కంటెండర్స్. సో అందువల్ల ఆయనకు గౌరవం తక్కువ ఉంటుందని నేనేమనుకోను. సో గౌరవం ఒకవేళ తక్కువ ఉంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. సో ఆ తక్కువ ఉన్నదా లేదా అన్నది బట్టే చెప్పాలి కదా. సార్ మెయిన్ అబ్జెక్షన్ ఉండాల్సింది భట్టి విక్రమార్క, అంతే కదా. రెండు పత్రికలు భట్టి విక్రమార్క ఎందుకు భయపడతాడు? నాకు అవమానం జరిగిందని ఆయన అనలేదా? ఆయన అంత అమాయకుడు ఆయన.